ఆల్రెడీ కృష్ణా డెల్టా వాటర్ కి స్థిరీకరణ అంటే రెండో పంటకి నీళ్లు ఇవ్వడానికి ఇది పనికొచ్చేటట్టు అయింది. కాబట్టి కొత్తగా వచ్చే పేరు కనబడట్లే, కొత్త ఐకట్ పేరు కనబడట్లే. అందుకోసం అని చెప్పి వీళ్ళు తీసుకొచ్చినటువంటిదే ఈ పోలవరం వేగవంతంగా పూర్తి చేయడం. దానికోసం రన్నింగ్ లో వాటర్ ఉందని తెలిసినా కూడా డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించి కట్టుకొచ్చారు. ఆ లోపాల వలన అది బెజ్జం పడిపోయింది ఎక్కడికక్కడ. అప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కనీసం 2018 అప్పట్లో ఆయన దేవినేని ఉమా అసెంబ్లీలో చెప్పింది అందుకే కర్తను నవయుగ ప్రచారం చేసేది ఈనాడు. ఈనాడు వాళ్ళ తోడలుడే కదా ఆయన, రామోజీ గారు తోడలుడు నవయుగ. కాబట్టి వాళ్ళు వాళ్ళు అనుకుని వాస్తవంగా కేంద్రంతో కూడా కాకుండా డబ్బులు మాకు ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు అని గొడవ చేసేవాళ్ళే. ఎందుకు అదే కారణం ఇవ్వట్లేదని. సాధారణంగా ప్రాజెక్ట్ అంటే ఏంటి, కట్టేటప్పుడు నువ్వు నిర్వాసితులకి డబ్బులు ఇచ్చాక ప్రాజెక్ట్ పూర్తవుతుంది. కానీ నిర్వాసితులందరూ అక్కడే ఉండగా ప్రాజెక్ట్ ఎట్ట పూర్తయిపోద్ది? వాళ్ళు కూడా గొల్ల మంది అదే కదా, నువ్వు ప్రాజెక్ట్ కట్టేస్తానంటావు ఎట్ట అనేది. వీళ్ళు కూడా ఏంటి, ప్రాజెక్ట్ కట్టట్లేదు కాబట్టి అవి మునిగిపో, జస్ట్ ఆ గోడ కట్టేసేసి ఆ వాటర్ లిఫ్ట్ చేసేసి పోలవరం కాలువలో పోసేసి అట్టించి మిగతా రెండు కూడా ఉన్నాయి కదా చిన్న ప్రాజెక్టులు, అటుకు కూడా నీళ్లు పోసేస్తే మూడు ప్రాజెక్టులకు నీళ్లు ఇచ్చాం రాజశేఖర రెడ్డి చేత కానీ మేము చేసి చూపించామని చెప్దాం అనుకున్నాడు. కానీ చివరిలో ఆగిపోయింది ఇది కొట్టుకుపోవడం. ఇది కొట్టుకుపోకపోయి ఉంటే ఆ నీళ్లు అందులో పోసేసేవాళ్ళు. అదేదో టైం బ్యాడ్ అయితే అన్ని ఎదురు తిరుగుతాయి అంటారు కదా, అందులో భాగంగా జరిగినటువంటి వ్యవహారం అది. అక్కడ తేడా వచ్చింది అంటే ఇక్కడ ప్రభుత్వాలు లోపం చూడాలా. కేంద్రం అయితే దీనికి మళ్ళీ 2000 కోట్లు ఎంతో కేటాయించింది మళ్ళీ ఇస్తారండి. డిపిఆర్ లో కూడా మార్పులు చేయాలా చేస్తారా? ఏది దీనికి మళ్ళీ దీని మరమ్మతులకి మళ్ళీ మొన్న ఈ మధ్యన 2.5-3 వేలు ఆగిపోయినాయి అని చెప్పేది అదే వాళ్ళు ఆపింది. ఇవ్వకపోవచ్చు అది. అయితే అది నవయుగ వాడు చేసిన తప్పు, వీడికి బాధ అవుతుంది. కానీ ఇప్పుడు నవయుగ వాళ్ళు లేరు కదా, అదే అనేది. కానీ దాన్నే వీడు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంది. అప్పుడు కన్స్ట్రక్షన్ లో నవయుగ వాడు దాందే, అదే బిల్లు కంటిన్యూ వీడికి కూడా, ఆ అమౌంట్ లో వీళ్ళ చేతికి, ఆ నష్టం కూడా వీడు భరించాలి. అప్పుడు ముంచినోడు అబ్బాయినే ఉంటాడు, ఇప్పుడు పోయేది వీళ్ళకి. దానికి వీళ్ళు మరి నెక్స్ట్ ఏం మాట్లాడుకుంటారో ఏంటో తెలియదు ప్రాక్టికల్ గా. ఆ లోపం అయితే ఇప్పుడు దాన్ని సరి చేసుకోవాలి. ఒక రకంగా ఏంటంటే మొత్తం 3 చోట్ల 4 చోట్ల తేడా, అది మళ్ళీ ఆల్టర్నేటివ్. ఓ రకంగా చెప్పాలంటే మనం దాన్ని ఏంటి డంటు కొట్టడం ఏదో అంటారు చూడండి, బండికి చొట్టబడతాయి. ఇప్పుడు అది వీళ్ళు చేయబోతుంది, టెంకరింగ్ లాగా చేస్తారు. పైన ఇట్లాగ డైరెక్ట్ గా వాళ్ళకి మధ్యలో కట్టలేరు కాబట్టి దానికి ఇట్లా కడతారనమాట. అది కూడా అసలు లోపల రాయి ఎక్కడ ఉంది అక్కడ వరకు అవ్వాలి, మళ్ళీ నీళ్లు ఆపాలి, చాలా పెద్ద ప్రాసెస్. అసలు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసే ఉద్దేశం ప్రభుత్వాలకు ఉందా? ఇలాగ మనం మరమ్మతులు చేసుకుంటా వెళ్తే ఇంకా ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుంది? బేసిక్ గా అప్పుడున్నటువంటి మనకున్న సర్కంస్టాన్సెస్ లో అయితే పర్ఫెక్ట్.